హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. షణ్ముఖుడు అనగా కుమారస్వామి, శివ పార్వతుల తనయుడు, వినాయకుని సోదరుడు, దేవతలకు సేనాధిపతి, మరి ఈయననే స్కందుడు అని, కార్తికేయుడు అని, శరవణుడు అని, సుబ్రహ్మణ్య స్వామి అనే పేర్లు కూడా ఉన్నాయి. మరి ఈయన వాహనము నెమలి. ఇక స్కందపురాణంలో సుబ్రహ్మణ్య స్వామి గాథ అనేది వివరంగా ఉంది. స్వామిని కొల్చే పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. మరి ఈ స్వామి బ్రహ్మచారి అని కూడా పురాణాల్లో ఉంది. ఇక ఒకరోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయం అయిందంట. అప్పుడు జగజ్జనని, నాయనా, ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణిలోనూ నేను ఉన్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే, అందువల్ల నువ్వు ఎవరిని గాయపరిచినా నన్ను గాయపరిచినట్లే అని చెప్పిందంట. అది విన్న కార్తికేయుడు పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. ఇక అందరూ స్త్రీలలోనూ తన తల్లి మూర్తిభవించి ఉంది కనుక తాను ఇక ఎవరిని పెళ్లాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారిగా ఉండిపోయాడట. ఇక సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలను మానవులను బాధిస్తూ ఉంటారు. ఇక శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూల బాణాలతో పరమశివుని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. మరి శివుని నుండి వెలువడిన దివ్య తేజస్సు 6 భాగాలుగా విభజించబడింది. వాటిని వాయువు, అగ్ని, మరి దేవుళ్ళు గంగానదిలో ఉంచారు. అవి ప్రవాహంలో వెళ్లి ఒక వనంలో శరంలో చిక్కుకొని 6 చక్కని బాలురుగా మారారు. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడడం జరిగింది. ఈ విషయం తెలిసిన పార్వతి స్కంద అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు 6 ముఖాలు, 12 చేతులు గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయి. షణ్ముఖుడు అంటే 6 ముఖాలు కలవాడు. స్కందుడు పార్వతి పిలిచిన పదాన్ని బట్టి మరి స్కందుడనే పేరు రావడం జరిగింది. కార్తికేయుడు కృత్తికా నక్షత్రంలో అవతరించాడు కాబట్టి ఆ పేరు అనేది రావడం జరిగింది. వేలాయుధుడు, శూలము ఆయుధంగా కలవాడు. శరవణ భవుడు, శరంలో అవతరించిన స్వామి. గాంగేయుడు, గంగలో నుండి వచ్చిన స్వామి అని. ఇక సేనాపతి, దేవతల సేనానాయకుడు. స్వామినాథుడు, శివుడికి ప్రణవమంత్రం అర్థాన్ని చెప్పిన స్వామి. ఇక సుబ్రహ్మణ్యుడు, బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు. మురుగన్ అంటే అందమైన వాడు అని తమిళంలో అర్థం. దేవతల కోరిక మేరకు ఈయన సురపద్ముని, సింహముఖిని, తారకాసురుని వధించాడు. అయితే ఈయనకు వల్లి, దేవసేన అను ఇద్దరు భార్యలు ఇచ్చాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలుగా మరి పేర్కొంటారు. షణ్ముఖుడి 6 ముఖాలు పంచభూతాలను ప్లస్ మన ఆత్మను సూచిస్తాయి అంటారు. ఇవి యోగ సాధకులకు షట్చక్రాలకు సంకేతాలు. ఇక వైదిక వాగ్మయంలో కుమార అనే నామం వినగానే గుర్తుకు వచ్చేది కేవలం మరి బుజ్జి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య గణపతులకు పరబ్రహ్మ స్వరూపులే కాక కుమారతత్వానికి ప్రతీక. మరి జగత్తులో మాతా పితృతత్వానికి ప్రతీక పార్వతీ పరమేశ్వరులు. ఇక అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం, మరి ఈ 4 పంచభూతాత్మక జగత్తుకి ఆధారం. ఇందులో అవ్యక్తానికి ప్రతీకగా అమ్మవారిని పేర్కొంటే వ్యక్త స్వరూపాలకు సంకేతంగా అయ్యవారిని స్మరించుకోవడం ఆనవాయితీ. అయితే మహతత్వానికి ప్రతీకగా గణపతిని, అహంకారానికి ప్రతీకగా కుమారస్వామిని చెప్పడం జరిగింది. మరి అహంకార తత్వం ఉండడం వల్లనే ఈ సకల జగత్తు సృష్టింపబడిందని చెప్తారు. మరి ఇక్కడ అహంకారం అంటే లోకంలో అనుకునే గర్వం, అహంభావం అనేవి కాదు. నేను అనే స్పృహను అహంకారం అంటారు. ఈశ్వరుని పరంగా ఈ భావం ఉంటుంది. ఇక్కడి నుంచే సృష్టి విస్తృతి ప్రారంభం అవుతుంది. చైతన్యం యొక్క లక్షణాలు అహంకారం. ఈ సృష్టిలో కృత్రిమంగా, యాంత్రికంగా, వైజ్ఞానిక సాంకేతికంగా మానవుని మెదడు వంటి జ్ఞాపకశక్తికల యంత్రాన్ని తయారు చేయవచ్చునేమో కాని దానికి నేను చేస్తున్నాను అనే అహంభావం స్పందన ఇవ్వలేము. అది కేవలం స్వాభావికమైన సృష్టి లక్షణం. అనుభూతులకి, ఆలోచనలకి, స్పందనలకి కేంద్రం. మరి ఈ అహంతత్వానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు. రహస్యంగా అందరిలోనూ ప్రకాశించే పరమాత్మ చైతన్యమిది. శివ తేజస్సు నుంచి ఉద్భవించినవాడు కనుక జ్ఞానతత్వం కలిగి గురుగుహ అని స్వామికి నామం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే దేవసేనాధిపతి, శూర, స్వామి, గజ, ముఖానుజ అని అర్థంగా ఇవ్వబడింది. ఇక పరమశివుడు లేదా విష్ణువు, అవ్యక్త శక్తి, ఉమాదేవి లేక లక్ష్మీదేవి, వీరిరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కందపురాణం చెప్తుంది.
అంటే కుమారస్వామిని పూజిస్తే శివశక్తుల్ని లక్ష్మీనారాయుల్ని కలిపి అర్చించినట్లే అవుతుందని. ఇక ప్రకృతి పురుషుల ఏకత్వం కుమారస్వామి తత్వం. మహాభారతంలో కూడా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి వారి జనగాథ తారకాసుర సంహారం అద్భుతంగా వర్ణించారు. రామాయణంలోనూ ఇటు మహాభారతంలోనూ కూడా స్వామివారి జననం గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు వర్ణించబడి ఉన్నాయి. ఇక సుబ్రహ్మణ్య స్వామివారిని ఆంగ్ల భక్తులు ద గాడ్ ఆఫ్ వార్ అని సంబోధిస్తారు. ఇక సుబ్రహ్మణ్య స్వామివారి ఇద్దరు భార్యలు అంటే ఇక్కడ లౌకికమైన భార్యలు అని కాదు, ఉత్తిత కుండలిని శక్తికి ప్రతీకగా సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్య స్వామివారి ఇద్దరు భార్యలు అంటే ఇక్కడ లౌకికమైన భార్యలని కాదు, వల్లి అమ్మవారు కుండలిని శక్తికి ప్రతీక. ఆ శక్తి చలనానికి, ఆగమనంలో ప్రాకే నాదశక్తికి ప్రతీక. మనందరిలోనూ ఉండే కుండలిని శక్తి 3.5 అడుగుల చుట్టు చుట్టుకుని మూలాధార చక్రంలో ఉంటుంది. అయితే ఆ కుండలిని శక్తిని కదపడం అనేది కేవలం సమర్థుడైన గురువు పర్యవేక్షణలు తప్ప ఎవరూ సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెప్తారు. ఇక దేవసేన అమ్మవారు అంటే ఇంద్రియ శక్తులే కాకుండా సకల సృష్టిలో ఉన్న శక్తికి ప్రతీక. మరి తమిళనాడు విశేష సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు. అరుణగిరినాథర్ అనే గొప్ప భక్తుడు సుబ్రహ్మణ్య అనుగ్రహంతో తిరుప్పుగల్ అనే పేరుతో 1000 కీర్తనలు చేశారు. ఇక కంచి పీఠాధిపతి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖర స్వామివారి మాటల్లో చెప్తే ఉపాసనలో పరమశివుడికి 1 ఇష్టం, అలాగే అమ్మవారికి 1 ఇష్టం. భక్తులు అమ్మకి అయ్యకి ఇద్దరికీ కలిపి పూజ చేయాలి అంటే కేవలం సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేస్తే చాలట. మరి ఒకేసారి శివపార్వతులను పూజించినట్లే అవుతుంది అని కుమారతత్వం తెలుపుతుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా సుబ్రహ్మణ్య స్వామి గురించి కొన్ని అద్భుతమైన అంశాలు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.